Telangana BJP lo Gandaragoda nelakundi. Abhyardhiga okarini prakatinchi, chivari kshanamlo marokariki B form ivvatam kamalamlo kakarepthondi. Chivari nimishamlo abhyardhulanu marchatamto varu aavedana vyaktam chestunnaru. Vemulavada ticketnu marchatamto tula uma kanta tadipettaru. BC mahilaku partylo gauravam ledani aavedana vyaktam chesaru. Vemulavada barilo kachitanga untanani BJP BC mahila నినాదమంతా బోగస్ అని విమర్శించారు. తుల ఉమ ఉండగా చివరి నిమిషంలో మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్ రావుని ప్రకటించారు. సంగారెడ్డి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా రాజేష్ రావు దేశ్ పాండేని ప్రకటించిన పులిమామిడి రాజాకు బీ ఫామ్ ఇచ్చారు. దీంతో సంగారెడ్డి ఆర్డీఓ కార్యాలయం ముందు హైడ్రామా నెలకొంది. దీంతో కిషన్ రెడ్డికి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటానని తిట్టిపోశారు దేశ్ పాండే. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో బీజేపీలోకి చేరి కంటోన్మెంట్ నుంచి శ్రీ గణేష్ నామినేషన్ దాఖలు చేశారు. పటాన్చెరు కాంగ్రెస్ నుంచి కాటా శ్రీనివాస్ గౌడ్ నామినేషన్ వేశారు. బీజేపీ టికెట్ ఆశించారని చెప్పి కొంచెం ప్రచారం జరిగింది కదా, ఈ నేపథ్యంలో ఇప్పుడు తుల ఉమకు బీజేపీ టికెట్ కేంద్ర అధిష్టానం ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశం ఉందా వెంబ్రా నియోజకవర్గంలో? భారతీయ జనతా పార్టీ టికెట్ అప్లై చేసి మీకు అందరు చేసిన విషయం టికెట్ మరి తులమ వారికి ఇచ్చిండు. నేను పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. మరి పార్టీ నిర్ణయంలో అందరూ శిరోధార్యం. మరి నేను పార్టీ కార్యకలాపాల్లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయబోతున్నాను. ఓకే, మీరు సపోర్ట్ చేస్తా అంటారు కానీ మీ వేములవాడ మండలానికి సంబంధించినటువంటి మండల అధ్యక్షులు పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నాం, హైదరాబాద్ బీజేపీ కార్యాలయం ముట్టడి చేస్తా ఉంటారు, ఇది మీ నేపథ్యంలోనే వెళ్తున్నారా? మీకు తెలిసేనా తెలియకుండానా? వాళ్ళు ఇంకా వాళ్ళతో చర్చించలేదు, ఇప్పుడు వచ్చిన వార్త, వాళ్ళతో చర్చించి తదుపరి నియమం వాళ్ళు చెప్తారు. అంటే పూర్తి స్థాయిలో తుల ఉమకు సపోర్ట్ అయితే చేస్తారు ప్రచారంలో? నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. మరి ఇక్కడ లోకల్ నాయకులు రాజీనామా చేస్తా ఉంటారు కదా సార్, నాకు తెలియదు ఈ విషయం. అది నా గురించి నేను చెప్తున్నా మీకు, ఖచ్చితంగా ఒక భారతీయ జనతా పార్టీ సైనికుడిగా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. మా పార్లమెంట్ పరిధి బండి సంజయ్ అన్న గారి నాయకత్వంలో రాష్ట్ర నాయకత్వం ఏదైతే ఉందో డాక్టర్ వికాస్ చిన్నమనేని గారికి ఏదైతే అభినందన కార్యాలయం చేసిన బీఫామ్ ఏదైతే ప్రొడ్యూస్ చేసిన ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నియోజకవర్గం ముట్టబడులు చాలా బలంగా ఉంది. ప్రజా వ్యతిరేక విధానాల మీద దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం ఏ రకమైతే ప్రజా వ్యతిరేకం చేస్తున్నదో మీకు మేనిఫెస్టోలో చేయని అనేక విషయాలు కూడా ప్రజల్లోకి వెళ్ళి ఆ విధానంతో కూడా రాష్ట్ర పార్టీ ఈ అవకాశం ఇచ్చిన దాన్ని ఏదో సద్వినియోగం చేసుకుంటాం. ఈ నియోజకవర్గ ప్రజలు ఏదైతే ఖచ్చితంగా గెలుస్తామనే విశ్వాసం కూడా మాకుంది, కనుక పూర్తిగా విజయం సాధిస్తున్న విశ్వాసం మాకుంది. నేను మరొకసారి కూడా నిజంగా కూడా నైతికంగా కూడా కార్యకర్తలు 3 రోజులు ఎక్కడ కూడా కనీసంగా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఎవరంతా వాళ్ళు వాలంటీర్కి వచ్చి అక్కడ భోజనం చేసి అక్కడనే ఉండి పండి నేను కన్ఫర్మేషన్ ఇచ్చినాక కూడా వాళ్ళు బయటికి రాలేదు. కనుక మరొకసారి కూడా విజయం ఏదైతే ఉన్నదో ఆ మార్పు ఏదైతే ఉన్నదో రాష్ట్ర పార్టీ కావచ్చు అన్ని వర్గాల ప్రజలు ఇవాళ ఖచ్చితంగా ఒక ఉద్యమ నాయకురాలు ఇవాళ ఒక బీసీ మహిళ అనేక ఉద్యమాలలో ఉన్నటువంటి బిడ్డను ఖచ్చితంగా గెలిపించుకోవాలన్నటువంటి దాంతో వాళ్ళ చాలామంది నాకు 1000 మంది మద్దతు తెలపడానికి రావడం జరిగింది. కాబట్టి నేను వెమ్లవాడ నియోజకవర్గ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీ బిడ్డగా మీ గౌరవాన్ని పెంచేదిగా నేను ఉంటాను. ఖచ్చితంగా మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తుపైన నాకు ఓటు వేసి
భారీ మెజార్టీతో గెలిపిస్తే నేను ఖచ్చితంగా నా ఆత్మసాక్షిగా చెప్తున్నాను, ఒక బలహీన వర్గానికి చెందినటువంటి బిడ్డను ఆశీర్వదించండి. రేపు ఖచ్చితంగా భవిష్యత్తులో వెమ్లవాడ దొరలు అధికారంలో ఉంటే ఎట్లా ఉంటుంది, ఒక బలహీన వర్గానికి చెందినటువంటి వాళ్ళు అధికారంలో ఉంటే ఎట్లా ఉంటుంది, ఒక మహిళ అధికారంలో ఉంటే ఎట్లా ఉంటుంది అనేది ఆ మార్పు అనేది నేను చూపిస్తా. గతంలో జడిపి చైర్మన్గా నేను 5 సంవత్సరాలు చేసిన, ఎక్కడ కూడా మచ్చ లేకుండా పెట్రోల్ వస్తుందని చచ్చిపోతా. నువ్వు ఏం చేస్తావు, ఎన్ని పేరు మీద చచ్చిపోతానా నువ్వు? నువ్వు రాష్ట్ర అధ్యక్షుడు కదా, నీ పేరు మీద చచ్చిపోతా, నీ పేరు మీద చచ్చిపోతా. నువ్వు నన్ను మోసం చేస్తావు, నన్ను ఎందుకు పిలిచారు? నన్ను ఆఫీస్కి వచ్చి నామినేషన్ వేసుకోవాలి, బీఫామ్ పంపిస్తుందని ఇంకోని గెట్లిస్తావు. నేను ఏమంటే హ్యాప్ చేస్తా, నేను పార్టీకి ఏమంటే హ్యాప్ చేశానా? నేను పార్టీకి ఏమంటే హ్యాప్ చేశానా? నన్ను ఇంత ఇబ్బంది పెడతావు, నా ఇంత తీసుకున్నావు. నేను రాలేదు, నేను ఇవ్వకపోతే చచ్చిపోతా, నేను ఇవ్వకపోతే చచ్చిపోతా. ఇప్పుడు నన్ను ఇచ్చే తీసుకున్నాను, పెట్రోల్ వస్తుందని చచ్చిపోతా. నువ్వు ఏం చేస్తావు, ఎన్ని పేరు మీద చచ్చిపోతానా నువ్వు? నువ్వు రాష్ట్ర అధ్యక్షుడు కదా, నీ పేరు మీద చచ్చిపోతా, నీ పేరు మీద చచ్చిపోతా. నువ్వు నన్ను మోసం చేస్తావు, నన్ను ఎందుకు పిలిచారు? నన్ను ఆఫీస్కి వచ్చి నామినేషన్ వేసుకోవాలి, బీఫామ్ పంపిస్తుందని ఇంకోని గెట్లిస్తావు. నేను ఏమంటే హ్యాప్ చేస్తా, నేను పార్టీకి ఏమంటే హ్యాప్ చేశానా? నేను పార్టీకి ఏమంటే హ్యాప్ చేశానా? నన్ను ఇంత ఇబ్బంది పెడతావు, నా ఇంకా తీసుకున్నావు. నేను రాలేదు, నేను ఇవ్వకపోతే చచ్చిపోతా, నేను ఇవ్వకపోతే చచ్చిపోతా. ఇప్పుడు నన్ను ఇంకా తీసుకున్నాను, పెట్రోల్ వస్తుందని చచ్చిపోతా. నువ్వు ఏం చేస్తావు, ఎన్ని పేరు మీద చచ్చిపోతానా నువ్వు? నువ్వు రాష్ట్ర అధ్యక్షుడు కదా, నీ పేరు మీద చచ్చిపోతా, నీ పేరు మీద చచ్చిపోతా. నువ్వు నన్ను మోసం చేస్తావు. లోల్ కింద కన్నా కింద కన్నా రెండు లోన్.